యువజన అవార్డు, రేణ్ల కళింగశేఖర్ జాతీయ యువజన అవార్డు, గుడ్డల ప్రశాంత్ కుమార్ యువజన సంఘాల సమితి స్టేట్ జనరల్ సెక్రటరీ, రాజు బీసీ సంక్షేమ సంఘం సచివు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ డైరెక్టర్, నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ పార్టీస్లో ఈ నెల 22వ జాబితా జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కూడా తెలంగాణ ఉద్యమ ఆడబిడ్డ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రాణి రుద్రమ గారు కాంటెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. సో నిజానికి అసెంబ్లీలో మాత్రమే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలను చర్చ చేసేటువంటి సందర్భంలో రాజకీయాలకు అతీతంగా కొన్ని సమస్యలు ప్రజలకు ఉన్నటువంటి దాంట్లో వాటిని నెరవేర్చడం కోసము శాసన మండలి అనేటువంటి దాన్ని మనం తీసుకొని దాంట్లో ఎమ్మెల్సీలుగా ఇతర సభలు కూడా మనం తెలుసుకుంటాం. దానికి రాజకీయాలకు అతీతంగా సమస్యల పరిష్కారం చేయాలనేటువంటి దాన్ని కూడా ఇవాళ రాజకీయ పార్టీలు అక్కడికి కూడా వాళ్ళ ప్రలోభాలను పెట్టి రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళని పంపే అంశంలో కూడా రాజకీయాలకు అతీతంగా రాణి రుద్రమ గారు ఇవాళ కాంగ్రెస్లో ఒక జర్నలిస్ట్గా అన్ని సమస్యలకి అవగాహనటువంటి తను అన్ని అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ప్రధాన భూమిక పోషించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా హెచ్ఎంటీవీల దశాదిశ కార్యక్రమాల ద్వారా కానీ ఇతరత్ర మనకు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా రాష్ట్రం ఏదైతే తెచ్చుకున్నామో దాని అంశాల మీద ఫైట్ చేసి వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరిగింది. ముఖ్యంగా పట్టభద్రుల విషయంలో తన అజెండాలో ప్రైవేట్ సెక్టార్కి సంబంధించి, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి, అది ఎవరైనా కావచ్చు, ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, లేదా హాస్పిటల్లో పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా ప్రైవేట్ సెక్టర్లో పనిపించిన వారికి ఖచ్చితంగా ఉద్యోగ భద్రత అనేటువంటిది ఒకటి ఉండాలనేటువంటి దాని మీద ఒత్తిడి తీసుకురావడం కోసం. రెండోది మనకు హెల్త్ అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్, హెల్త్ అయితే హెల్త్ కోసం హెల్త్ పాయింట్ ఆఫ్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే హెల్త్ కార్డు ఇస్తుందో ఈ ప్రభుత్వం, అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సేమ్ కాబట్టి వాళ్ళు కూడా హెల్త్ కార్డు ఇవ్వాలనేటువంటి దాన్ని ప్రధాన ఎజెండాలో కూడా సమర్పించడం జరిగింది. రెండో అంశం, ముఖ్యమైనటువంటి అంశం, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నటువంటి వాళ్లకు నిజానికి ప్రభుత్వం సిపిఎస్లు రద్దు చేయాలి, తర్వాత సమయానుకూలంగానే అయ్యాలి అనేటువంటి ప్రకటించి ఏ సంవత్సరం ఆ సంవత్సరం అయ్యాలనేటువంటి వాటి మీద దృష్టి పెట్టాలనేటువంటి రెండో పార్టీ కింద తన ఎజెండాలో పెట్టుకోవడం జరిగింది. ఇంకా ముఖ్యంగా మూడోది, నిరుద్యోగ గ్రాడ్యుయేట్ అయినటువంటి యువత స్పర్శ, నిరుద్యోగ గ్రాడ్యుయేట్ అయినటువంటి యువత నిజానికి రాష్ట్రంలో కూడా ఆనాడు రాష్ట్రంలో కూడా వాళ్ళు విద్యార్థులుగా ఉంటే ఇవాళ నిరుద్యోగకు సంబంధించినటువంటి వాళ్ళుగా ఈ పట్టభద్రులు ఉన్నటువంటి వాళ్ళకి మనం ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి రాష్ట్రాన్ని తెలుసుకున్నాం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్యోగపరమైనటువంటి ప్రకటన ఇచ్చి నోటిఫికేషన్ విడుదల చేసి ఆ నోటిఫికేషన్లకు అనుగుణంగా మరి పోస్టులను భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండాలి. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ఒక సంవత్సరం లోపల కనుక భర్తీ కాని పక్షంలో కూడా నెక్స్ట్ ఇయర్లో అంటే భర్తీ చేసుకుంటూ పోవాల్సినటువంటి అంశాన్ని తన మూడవ పాయింట్ అజెండాలో చేర్చుకోవడం జరిగింది. అంటే పట్టభద్రులు ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టార్ని, ప్రభుత్వ సెక్టార్ని, అలాగే నిరుద్యోగ ముక్కుని కలిపి మండలిలో పట్ట మనలో ఒకరైనటువంటి అన్ని సమస్యలను ఇవాళ దానికి రాజకీయ పక్షాలకు సంబంధించిన వాళ్ళని పంపించినట్లయితే వాళ్ళకు ఈ పట్టభద్రుల సమస్యల కంటే కూడా వాళ్ళ రాజకీయ అజెండాని తీసుకునేటువంటి తీర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకులకు వాళ్ళ ఎంపీ ఎలక్షన్లను ఆయనలను వాటికి సంబంధించినటువంటి నిధులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ అసలైన సమస్య ఎంత పోయే సమస్య ఉంటుంది కాబట్టి అన్ని అంశాల మీదటువంటి అవగాహన ఉన్నటువంటి రాణి రుద్రమ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవకాశం ప్రతి పట్టభద్రుల మీద ప్రతి పట్టభద్రులు ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా తెలియదు. ఈ నెల దిగరేడున జరిగే ఎన్నికల్లో క్రమసంఖ్య మూడులో రాణి రుద్రమ అని చెప్పేసి పేరు ఉండడం జరుగుతూ ఉన్నది. ఆ క్రమసంఖ్య మూడు పైన ఉన్నటువంటి మూడు పక్కన మొదటి ప్రాధాన్యత ఓటును ఇచ్చినట్లయితే మనము మండలికి పంపించి మనం అందరి పట్టభద్రుల యొక్క స్వరాన్ని వినిపించుకున్న వాళ్ళ మైత్రమని చెప్పేసి రాజేశ్వర్ తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసినందుకు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.